Hi friends, this is Sukandra Kumar. So previous class lo manu fire safety gurinchi asalu fire ante enti, types of fires ante enti and dani valla kalige nashtalu effects so ivanni kuda telusukunnam. Ippudu manam telusukoboye topic fire safety equipments and devices. So asalu fire safety lo ఏవేవి ఎక్విప్మెంట్స్ వాడతారు, ఏవేవి డివైస్ వాడతారు అనేది మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే స్మోక్ అండ్ హీట్ డిటెక్టర్స్. సో స్మోక్ అండ్ హీట్ డిటెక్టర్స్ ఏంటంటే సపోజ్ మనం ఒక ఫైర్ స్టార్ట్ అయింది అంటే మనకి స్మోక్ వస్తుంది. సో స్మోక్ వచ్చి అందరినీ అలర్ట్ చేయాలి అంటే ఒక డిటెక్టర్ కావాలి. సో ఇలాగ మనకి సీలింగ్, మన ఆఫీస్ సీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఆఫీస్ సీలింగ్స్కి లేదా ఏదైనా బిల్డింగ్ సీలింగ్స్కి ఇది పెడతారు. సో ఇలా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇన్ కేస్ ఏదైనా ఆఫీస్లో కానీ బిల్డింగ్లో కానీ ఫ్యూమ్స్ వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక డివైస్కి కనెక్ట్ అయ్యి ఉండి సో అక్కడ మనకి అలారం వస్తుంది, అందరికి కూడా ఓకే ఆ బిల్డింగ్లో మనకి ఫైర్ అవుతుందని చెప్పి అందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. స్మోకే కాకుండా హీట్ కూడా, సపోజ్ ఆ రూమ్లో ఎక్కువగా టెంపరేచర్ వస్తుంది అంటే మనకి బర్నింగ్ అవ్వడం వల్ల ఫ్యూమ్సే కాకుండా మనకి హీట్ కూడా డెవలప్ అవుతుంది. సో ఆ హీట్ డెవలప్ అవడం వల్ల అప్పుడు కూడా సెన్సర్ ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. సో అది డిటెక్ట్ చేసి మనకి మళ్ళీ సిగ్నల్ పంపించి మొత్తం అలారం అనేది మోగుతుంది. సో అందరూ కూడా ఎవాక్యుయేట్ చేస్తారు. సో ఇది కూడా మనకి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్లో భాగం. నెక్స్ట్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అలారం స్విచ్డ్ ఆన్ బై ఎమర్జెన్సీ బటన్ ఆర్ హ్యాండిల్స్. అంటే ఈ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అలారమ్స్ ఏంటంటే మనకి ఎక్కడైనా ఈ అలారం మోగితే మనకి ఫైర్ అయినా ఫైర్ ఆ బిల్డింగ్లో అవుతున్నట్టు, లేదు మనమే ఒకవేళ ఆ ఫైర్ అవుతున్నప్పుడు దాన్ని అలారం కింద మనం ప్రెస్ చేసి అందరికీ తెలియజేయాలి అంటే ఈ బటను, జస్ట్ హ్యాండ్ బటన్ ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది, దాని కింద మనకి ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు లోపల మనం ఏంటి అంటే జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సో అందరికి కూడా అలారం అనేది వెళ్తుంది, ఓకే ఆ ప్లేస్లో అలా ఫైర్ అవుతుంది సో అందరూ ఎవాక్యుయేట్ చేయాలి అని చెప్పి మనకి ఈ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అలారం బోర్డు అనేది మనకి ప్రతి ఆఫీస్లో అండ్ ప్రతి బిల్డింగ్లో కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనం ఏదైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళినప్పుడు, ఇండస్ట్రీ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఫైర్ ఎగ్జిట్ ఎక్కడుంది అండ్ ఇన్ కేస్ ఫైర్ అయితే ఎటువైపు మనం ఎస్కేప్ అవ్వాలి అనేది కూడా మనం ముందుగా చూడాలి. ఎక్కడ ఈ ఎమర్జెన్సీ ఫైర్ ఎమర్జెన్సీ అలారం ఎక్కడుంది అనేది కూడా చూడాలి అండ్ ఫైర్ ఎగ్జిట్ ఎటువైపు ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ లైట్స్. సో సాధారణంగా మనకి ఈ ఫైర్ అయినప్పుడు ఈ ఎమర్జెన్సీ లైట్స్ అనేవి ఎలా ఉంటాయి, రెడ్ కలర్లో మనం అందరూ చూసే ఉంటారు. సో అవి మనకి వెలుగుతూ ఉంటాయి. సో అటువైపు మనం వెళ్ళాలి. నెక్స్ట్ వాటర్ స్ప్రింక్లర్స్ యూజువల్లీ ఇన్ ది సీలింగ్స్. సో మనం ఏంటి అంటే ఇందాక మనం డిటెక్షన్ ఎలా చేసామో సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి పెడుతూ ఉంటాం. సో వాటర్ స్ప్రింక్లర్స్ అంటే ఏంటి, జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తుంది జస్ట్ లైక్ ఇలాగ. సో ఎప్పుడైతే మనం స్ప్రింకిల్ చేసామో అక్కడ ఉన్న ఆ ఫైర్ మొత్తం ఆరిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవాక్యుయేషన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఏదైతే ఫైర్ ఉందో దాన్ని వెంటనే ఆర్పేయడానికి మనకి స్ప్రింక్లర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఏంటి, మనం ఆ ఫైర్ని ఆపడం కోసం మనం వాడతాము. సో ఇవేంటి, ఒక్కొక్క క్లాస్కి అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క మెటీరియల్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ క్లాసుల కింద విభజించుకున్నాం, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా మనం అనుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయి ఏ ఎక్స్టింగ్విషర్ దేనికోసం వాడతాం అనేది. సో అవి మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ హైడ్రెంట్ విత్ అటాచ్డ్ హోసెస్. సో ఇది కూడా మనం ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్లకే వస్తుంది. ఇన్ కేస్ మనకి ఈ ఫైర్ హైడ్రెంట్ లైన్ ఉన్నప్పుడు మనకి ఇదేంటి అంటే ఈ హైడ్రెంట్ విత్ హోస్, ఈ ఇక్కడికి వాటర్ వస్తుంది మనం ఇక్కడ నుంచి హోస్ ద్వారా తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఎక్కడైతే మనకి ఈ ఫైర్ అవుతుందో దాని మీదకి మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ దీనికి చాలా హై ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ బ్లాంకెట్స్ టు ర్యాప్ అప్ అరౌండ్ ది బర్న్ పర్సన్ ఆర్ కవర్ ది డివైస్ ఆన్ ఫైర్. సో ఇది ఏంటంటే ఫైర్ బ్లాంకెట్ అనేది ఏదైనా బర్నింగ్ అవుతున్నప్పుడు కానీ చిన్న సైజ్, లేదా ఏదైనా వ్యక్తికి ఫైర్ అంటుకుంటున్నప్పుడు కానీ
అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫైర్ బ్లాంకెట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం అతని మీద వేసి, సో ఆ ఫైర్ని మనం ఇంకా ఎక్స్టెండ్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఆర్పేస్తాం అన్నమాట. దానికి ఫైర్ బ్లాంకెట్ వాడుతున్నాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫైర్ అనేది అవుతుంది, తను బ్లాంకెట్ ఎలా తెచ్చి జస్ట్ అలా కింద పరిచేస్తే ఆ ఫైర్ అనేది ఆగిపోతుంది. ఇది ఫైర్ బ్లాంకెట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైన్స్ అండ్ లైట్స్. సో తెలుసు కదా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఈ సింబల్స్. ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయి, నేను మెయిన్గా కొన్ని ఎక్విప్మెంట్స్ అండ్ కొన్ని సింబల్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇంపార్టెంట్ అనేవి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ సైన్స్ అండ్ లైట్స్. సో మనకి ఏంటి అంటే ఈ సైన్ ఉంటే అంటే ఏంటి, ఇది ఫైర్. సో మనం ఫైర్ అయినప్పుడు ఇలాగ వెళ్ళిపోవాలి, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అండ్ ఇక్కడ మనకి లైట్స్ కూడా ఏమవుతుంది అంటే ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకి మన వెనకాల లైట్ ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని కూడా మనకి ఒక బోర్డు ఉండి దానిలో కూడా లైట్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ సో మనకి ఫైర్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఇది ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటి అంటే ఆ ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా మనం ఇలాగే వెళ్ళిపోవచ్చు. సో ముందు ప్రీవియస్ చూపించింది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ స్టేర్కేస్ అండ్ ఎస్కేపర్స్. ఇవి ఏంటి అంటే బిల్డింగ్స్కి మనం రెగ్యులర్గా వెళ్ళే స్టేర్కేసెస్ కాకుండా ఎమర్జెన్సీలో ఫైర్ అయినప్పుడు ఒక స్టేర్కేస్ ఉంటుంది, అది కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ వేసి ఉంటుంది. సో ఈ రెడ్ కలర్ వేసి ఉంటే అది ఎమర్జెన్సీ, ఎప్పుడు పడితే అది అప్పుడు వాడరు. సో ఓన్లీ ఎమర్జెన్సీలో ఆ రూట్ గుండా మాత్రమే వెళ్ళాలి. సాధారణంగా అవి బయట వైపు ఉంటూ ఉంటాయి, ఎందుకంటే మనం స్టేర్స్ అనేవి లోపల నుంచి మనకు ఉంటాయి కదా. కానీ ఇది బయట నుంచి ఎందుకు ఉంటుంది అంటే ఏమైనా ఇన్ కేసు ఫైర్ అయితే మనం బయట సైడ్ నుంచి సేఫ్గా కిందకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. సో దాని యొక్క సింబల్ ఎలా ఉంటుంది, సో ఇది ఫైర్ అండ్ మనం ఇలాగా కిందకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సో అవి మనకి ఫైర్స్ సేఫ్టీ యొక్క డివైజెస్ అండ్ మనకి ఎక్విప్మెంట్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనరల్ ఫైర్ సేఫ్టీ కన్సిడరేషన్స్. సో జనరల్ ఫైర్ సేఫ్టీ కన్సిడరేషన్స్ ఏమవుతుందంటే ఏం చెప్తుంది మనకి, లెర్న్ నాట్ టు బర్న్. అంటే ఒక ఫైర్ ఏదైనా అయితే దానికి మనం బర్న్ అయిపోకూడదు అనేది చెప్తుంది. అంటే ఒకవేళ మనం ఫైర్ అయినా సరే మనం దాని దగ్గర ఉండిపోవడం కానీ లేదా దాన్ని ఆపడానికి అతిగా ట్రై చేసినా సరే మనకి ఆ బర్నింగ్ అనేది అవుతుంది. సో అలాగా అవ్వకూడదు. నెక్స్ట్ ఈచ్ ల్యాబ్ హాస్పిటల్ ఇండస్ట్రీస్ మస్ట్ హోల్డ్ కంపల్సరీ ఫైర్ డ్రిల్స్. సో ప్రతిదీ కూడా ఇండస్ట్రీ కానీ హాస్పిటల్ కానీ లేదా ల్యాబ్స్ కానీ ఫైర్ డ్రిల్స్ అనేది చేయాలి. వాట్ ఈస్ ఫైర్ డ్రిల్? సో ఫైర్ డ్రిల్ అంటే ఏంటి అంటే ఒక ఫైర్ నిజంగా వస్తే దాన్ని మనం ఎలా అర్థము, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తాము అనేది మనం ఒక డ్రిల్ కింద చేసుకుంటాం అన్నమాట. సో అంటే ఒక డమ్మీ యాక్టివిటీ, అంటే అది నిజంగా అవ్వలేదు కానీ అయినట్టు మనం క్రియేట్ చేసుకొని దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అనేది అది డ్రిల్ అన్నమాట. ఓకే, ఇంక్లూడింగ్ లెక్చర్స్ డెమోన్స్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్ ఆన్ ఫైర్ అండ్ ది యూజ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్. సో ఆ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఏమన్నాయో అంటే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ లేకపోతే వేరే ఏవో కానీ ఎలా మనం యూజ్ చేయాలి, ఫస్ట్ లెక్చర్ ఇవ్వాలి అండ్ ప్రాక్టీస్ చేసి చూపాలి, వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ చూపించాలి అండ్ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. సో ఇవన్నీ కూడా ఈ డ్రిల్స్ కింద లేకపోతాయి. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మస్ట్ బి ఆల్వేస్ ఫుల్లీ ఆపరేషనల్. సో ఇది కూడా ఒక కన్సిడరేషన్, జనరల్ కన్సిడరేషన్. అంటే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది అంటే అది మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తానంటే అవ్వదు, అది ఆపరేట్ అయ్యేలా ఉండాలి. సడన్గా ఫైర్ అయినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ అవ్వలేదు అనుకోండి, సో అది ఉండి కూడా మనకి యూజ్ లేదు, వేరే తెచ్చుకోవడానికి మనకి టైం లేదు. అలా కాకుండా మనం ఏంటి అంటే అది ఫుల్లీ ఎప్పుడు మనం తీసినా సరే ఫుల్లీ ఆపరేషన్ కండిషన్లో ఉండాలి. ఉండాలి అంటే దానికి రెగ్యులర్ చెకప్ ఉండాలి, చెక్ లిస్ట్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ అన్అబ్స్ట్రక్టెడ్ ఈజీ టు యాక్సెస్ అండ్ వెల్ సైన్ లొకేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నప్పుడు దాని యొక్క ప్లేస్లో ఏమీ అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అంటే మనం ఈజీగా యాక్సెస్ చేసుకున్నట్టు ఉండాలి. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ముందు ఖాళీగా ఉంది కదా అని
చాలా ఎక్విప్మెంట్లు అవి పెట్టేస్తే రియల్గా ఫైర్ అయినప్పుడు దాన్ని మనం తీసుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. సో అందుకోసమే దాని ముందు ఏమీ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ సైన్ లొకేషన్, వెల్ సైన్ లొకేషన్ అంటే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టినప్పుడు ఆ ప్లేస్ కూడా మనకి కరెక్ట్గా విజిబుల్గా ఉండాలి. డు నాట్ అబ్స్ట్రక్ట్స్ కారిడార్స్ అండ్ ఎగ్జిట్ విత్ ఎనీ ఫర్నిచర్ ఆర్ ఎక్విప్మెంట్స్. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఫైర్ అయినప్పుడు కారిడార్స్లో పరిగెడుతూ ఉంటాం కదా, సో కారిడార్స్లో వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫర్నిచర్ కానీ ఏది కూడా దానికి అడ్డు ఉండకూడదు. నెక్స్ట్, ఎందుకంటే అది ముందు మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫైర్ వచ్చిన తర్వాత మనం అవన్నీ తీస్తామంటే అవ్వదు, ముందే మనం అలా పెట్టుకొని ఫైర్కి వచ్చినప్పుడు ఎస్కేప్ ఈజీగా ఉండాలని చెప్పి అలాగే ఏది కూడా ఆ కారిడార్స్లో ఉంచకూడదు. ఆల్ సెక్షన్స్ మస్ట్ హ్యావ్ క్లియర్ ఫైర్ బ్రేక్ అండ్ ఎవాక్యుయేషన్ ఏరియా. ఏ సెక్షన్ ఉన్నా సరే ఏ ఏరియా ఉన్నా సరే మనకి ఆ ఎవాక్యుయేషన్ ఎలా ఉండాలి అండ్ దానికి మనం ఎలాగ బయటకు వెళ్ళాలి అనేది క్లియర్ కట్గా ప్రతి ఏరియాకి కూడా మెన్షన్ చేయాలి. సో ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదైనా ఏరియాలోకి లేదా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు మీరు ముందు చూడాల్సింది ఫైర్ ఎగ్జిట్ ఎటువైపు ఉంది అండ్ మనకి ఎవాక్యుయేషన్ ఎలా ఉందనేది మనం చూడాలి. నెక్స్ట్, ఇఫ్ యూ డిస్కవర్ ఫైర్, మీరు ఒకవేళ ఫైర్ని డిస్కవర్ చేస్తే కనుక్కున్నట్లయితే డు నాట్ ప్యానిక్, మీరు భయపడిపోకర్లేదు అమ్మో ఏదో అయిపోతుందని చెప్పి. అండ్ బీ కామ్ బట్ యాక్ట్ సీరియస్లీ. సో కామ్గా ఉండాలి, సీరియస్గా యాక్ట్ చేయాలి. వెన్ యూ హియర్ అన్ అలారం, అలా కాకుండా మీరు ఎక్కడో ఫైర్ అవుతుందని మీ ఇండస్ట్రీలో కానీ లేదా మీ దగ్గరలో కానీ విన్నారు, సో అప్పుడు కూడా డు నాట్ ప్యానిక్, ప్యానిక్ అవ్వద్దు, కంగారు పడద్దు. బీ కామ్ బట్ యాక్ట్ సీరియస్లీ, ఇది కూడా కామ్గా ఉండాలి అండ్ సీరియస్గా యాక్ట్ చేయాలి. ఏవైతే డ్రిల్ చేయాలో లేదా ఏవైతే పెర్ఫామ్ చేయాలో అవన్నీ కూడా పెర్ఫామ్ చేయాలి, లేదా ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలంటే ఇన్ఫామ్ చేయాలి, అంతేగాని ప్యానిక్ మాత్రం అయిపోకూడదు. సో ఇది బేసిక్గా జనరల్ ఫైర్ సేఫ్టీ కన్సిడరేషన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ఏవైనా ఇంకా యాడింగ్ ఉంటే సో మీరు ఇంకా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ నేను కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. 200-300 వరకు వీడియోస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా చూడండి, కామెంట్స్ చేయండి. సో మీ కామెంట్స్ మాకు ఫీడ్బ్యాక్ కింద మేము తీసుకుంటాం, ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇంప్రూవ్మెంట్స్ కంప్లీట్గా చేస్తాము. వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి అండ్ ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.